రాజకీయాలంటే గొప్పగా ఉండాలి లేదా అంతకన్నా గొప్పది కొలబల ఉండాలి కష్టపడకుండానే పదవులు ఇచ్చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు కష్టపడకుండానే మన ఇంటికి పదవులు వస్తున్నాయి దాని కారణం కొలబలం మన బలమే ఒకసారి ఆలోచించండి మన మన రాజకీయ నాయకులు స్టేజీ మీద ఎక్కి కొలమే నా బలం అని ప్రగాఢపాలు పలుకుతున్నారు పదవులు వచ్చే వరకు పదవులు వచ్చిన తర్వాత ఆ కులానికి ఏం చేస్తున్నారు ఏలో కులం వల్ల పదవులు వస్తున్నాయి కానీ ఆ కులం ఏ కులానికి ఏం ఉపయోగపడతారు ఏలో అనేది నా ప్రశ్న ఒకసారి ఆలోచించండి కులం తల్లి లాంటిది ఆ తల్లి అడగకుండానే అన్ని పెడుతుంది కానీ ఆ తల్లి రుణం తీర్చుకోవాలంటే మనం ఏమైనా చేయాలి అలా చేయట్లా మిమ్మల్ని విద్య ఉందరా మీలో మేధావితనం ఉందరా మీ రాజకీయంలో గొప్పోళ్ళరా మీకు బలం ఇస్తున్నారు ఓన్లీ ఒకటే మీ కులం బలం అది మీరు గుర్తించండి ఈ రోజు ఒక సమస్య వస్తే ఆ సమస్య మీద చెప్పుకోవాలని ఎవరికి వెళ్ళాలని ఆలోచనలో ఉన్నాము ఈ రోజు ఒక ఆయన దగ్గరికి వెళ్తే తిడతాడు ఒక ఆయన దగ్గరికి వెళ్తే చూద్దాం అంటాడు ఇది మా పరిస్థితి ఎవరు చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకోవాలంటే సతమతం అయిపోతున్నాం మాకున్నాం మేమున్నామనే భరోసా ఏ రాజకీయ నాయకుడు కల్పించట్లేదు కులం వల్ల పదవులు వస్తున్నాయి పదవులు మాత్రం స్వీకరిస్తున్నారు ఆ కులానికి పని చేయట్లేదు చిన్న ఉదాహరణ చెప్తాను మీకు తోట ఉంది ఆ తోటలో మనం ఒక చెట్టుని నాటాం ఆ చెట్టు పెరిగి పెద్దదై కాయలు కాసింది ఆ కాయలు ఎవరి కోసం తినాలి చెట్టుని నాటినోడు తినాలా బయటోడు తింటాడా కానీ ఇక్కడ పరిస్థితి బయటోడే తింటున్నాడు ఆ చెట్టు నాటుకున్నాడు బాధపడుతున్నాడు ఏమిట్రా ఈ పరిస్థితి అని చెప్పి చాలా బాధపడుతున్నాడు అదే విధంగా కాదు ఆ చెట్టు ఎదిగింది నీరు పోసాడు ఎగురేశాడు అన్నీ చేశాడు కానీ చెట్టు బలంగా ఎదిగింది కాయలు కాయట్లా ఆ చెట్టు ఏం చేయాలి తీసేయాలి తీయకపోతే మరో చెట్టు అక్కడ ఎదగదు ఇది మాత్రం గుర్తించుకోండి కాబట్టి మనకు బుద్ధి చెట్టు అవసరం లేదు మనకు కూడా నడిచేవాడే కావాలి దట్ ఇస్ సున్నారాయణ ఇలాంటి ఇన్స్పిరేషన్ చేసుకుని ఇలాంటి వ్యక్తులు మనకు కావాలి ఇలా రాజకీయంగా కులం నవ్వుకుని రాజకీయ నాయకులు అవుతారు తప్ప ఆ కులానికి ఏమీ చేయట్లేదు ఇది వాస్తవం గుర్తుంచుకోండి మనందరం అడగాలి గట్టిగా అడగాలి అడిగే రోజు వచ్చింది ఇప్పుడు ఎలా చాలా చోట్ల దెబ్బలాడుతున్నారు మా కులం చూసి నువ్వు నాయకుడు అవుతున్నావు కులబలమే నేను నాయకుడు చేస్తుంది కానీ కులానికి నువ్వు ఏం చేస్తున్నావా ఏమీ చేయట్లేదు పేర్లే చెప్పేస్తున్నాను కానీ ఈ ఈ పరిస్థితిలో చెబితే బాగుండదని ఆలోచన చేస్తాను ఏ నాయకుడు కులం నమ్ముకుని నాయకుడు అవుతున్నాడు తప్ప ఆ కులానికి ఇది పని చేశానని చెప్పమని చెప్పండి ఎవడే సరే తట్టి చెబుతాను ఇవాళ ఎవడే సరే గుండె మీద చేయాల్సి నేను కులవల నాయకుడు అయ్యాను ఈ కులానికి నేను చేర్చి పెట్టాను చెప్పానండి ఎవడే సరే ఒక్కడిని ఒక్కడిని అడుగుతున్నా చెప్పానండి ఇది ఈ కులానికి పనిచేశాను నేను ఈ సేవ చేశాను అని చెప్పి ఏ కుల ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఈ కులాన్ని నమ్ముకున్న రాజకీయ నాయకుడు ఎవడైనా సరే చెప్పమని ఈ సందర్భం చెబుతున్నాను